ఇప్పుడు గాంధీని తీసుకున్నా కూడా గాంధీ హాస్పిటల్ పరిస్థితి, ఈ రీసెంట్గా వెళ్ళాను. సో అసలు కనీసం పేషెంట్తో విత్ పేషెంట్ వెళ్ళేటప్పుడు స్ట్రక్చర్ కూడా లేదు అసలు అక్కడ. స్ట్రక్చర్ కోసం ఒక 1.5 అవర్ 2 అవర్స్ వెతకాల్సి వచ్చింది. సో పేషెంట్ని అట్లాగే పడేయడమే కానీ అక్కడ ఎట్లాంటి సౌకర్యం కానీ, లేకపోతే వీల్ చైర్ దొరకకపోతే అది మరి చాలా దౌర్భాగ్యమైన చాలా అంటే చాలా మా బ్యాడ్ లక్. తెలంగాణ కోరుకుని ఉద్యమాలు చేసి విద్యార్థులు ప్రాణాల బలి ఇచ్చి తీసుకుంటే కేసీఆర్ కుటుంబం వాళ్ళే పాలన చేస్తున్నారు తప్ప, కేసీఆర్ మా రాజశేఖర రెడ్డి గారు, షబీరల్ నేను కానీ, మా రోషయ్య గారు కానీ ఎప్పుడు నిమ్స్ పోయి, మేము మాకు ఏమైనా జబ్బు వస్తే నిమ్స్లు పోయి షరీక్ అయ్యేవాళ్ళం. రోషయ్య గారు అయితే గాంధీలో పోయి షరీక్ అయ్యేవాళ్ళు. కానీ కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం అని గవర్నమెంట్ హాస్పిటల్లో అడుగుపెట్టారు. వాళ్ళకంతా సూపర్ స్పెషల్ హాస్పిటల్ యశోద కానీ, ఇంకెవరైనా హాస్పిటల్స్ వాళ్ళ పోతారు. కానీ ఏ మంత్రి ఏ, ఎందుకంటే మేము ఎందుకు పోతుండే, ప్రజలకు నమ్మకం రావాలో గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్రులు ముఖ్యమంత్రులు అక్కడనే, రాజశేఖర రెడ్డి గారు వచ్చి బ్లడ్ టెస్టింగ్ కానీ అన్ని ఇక్కడనే చెప్పించేవాళ్ళు. రోషయ్య గారు అయితే గాంధీ హాస్పిటల్లో పోయి చేయించుకోరు, యాజ్ ముఖ్యమంత్రి అయినా కూడా ఆడికే పోయేవాళ్ళు. అంటే మా సిద్ధాంతాలు ఏముంటే ప్రజలకు నమ్మకం తీసుకురావాలా, ఈ కార్పొరేట్ సిస్టమ్ చేసి మళ్ళీ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి మేము పోకుంటే, మేము పోతే ప్రజలు కలుస్తారు, మాకు ఇబ్బందులు చెప్తారు, ఆ ఇబ్బందులు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ఏదో ఒకటి రిజాల్వ్ అవుతుంది. ప్రభుత్వం ఎక్కడ ఉంది ఇడా? అదే కదా సార్, మీరు ఇప్పుడు అగ్రికల్చర్ విషయంలో అన్నారు, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి నేను ముఖ్య కేటీఆర్ని కలుద్దామని, కేటీఆర్ గారిని కలుద్దామని తిరిగిన ఆయన ఫోన్ లేపడు, నా ఫోన్ బ్లాక్లో పెట్టిండు. ఓకే, ఎందుకంటే ట్విట్టర్ కానీ అన్ని బ్లాక్లో పెట్టేసి. ఎందుకు సార్? ఆయన వినలేడు. ఆయనకు డబ్బా కొట్టే వాళ్ళు ఏదంటే వింటాడు, ఎవరైనా క్రిటిసైజ్ చేసే వాళ్ళు అంటే ఇమీడియట్లీ మనకు దాంట్లో ఆయన ఐటీ చేసేవాడే కదా, దాంట్లో ఎట్లా ఆఫ్ చేస్తారు దాన్ని పెట్టేస్తాడు. మీ ఇద్దరి మధ్య బాగానే ఉంటుంది కదా? నాకు ముఖ్యమంత్రి అప్పుడప్పుడైనా ఎక్కడైనా కలిస్తే చేస్తే కానీ ఇతను మాత్రం చాలా ఇగోయిస్ట్ బాగా. సో ఇక మనం కామారెడ్డి ఇష్యూ తీసుకున్నట్టే సార్, రీసెంట్గాను అది చాలా అసలు హారిబుల్ సిచ్యువేషన్ అంతా కూడా. ముఖ్యంగా రైతుల మీద లాఠీ చార్జ్ అన్నది అసలు అంటే ఇంకా రాష్ట్రం ప్రభుత్వము ఎంతవరకు దిగజారిపోయింది అన్న దానికి అదో పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే నిదర్శనం ఏమంటే భారత్ ఇప్పుడు ఏమంటుండు, టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ భారత్ రాష్ట్రీయ సమితి, ఆయన స్లోగన్ ఏముంది, అప్ కీ బార్ కిసాన్ కీ సర్కార్, ఈసారి రైతులది ప్రభుత్వం భారతదేశం అంతా అని ఆయన స్లోగన్తో బయటికి బీఆర్ఎస్ చేసిండు. ఆ బీఆర్ఎస్ విఆర్ఎస్ అయితే తుదకు మాత్రం బీఆర్ఎస్ ఏం కాదు, ఆయన కిసాన్ సర్కార్ అంటారు. కిసాన్ మీద లాఠీ చార్జ్ చేస్తున్నాం, అదే కిసాన్ భూములు లాక్కుంటున్నాడు. ఇది ఇప్పటి నుంచి కాదు, డే వన్ నుంచి కేసీఆర్ గారు ఈ ఖజానా నింపాలా, ఎందుకంటే అన్ని లోన్స్ తీసుకుంటా ఉంటే రావు, కొంచెం ప్రభుత్వం రెవెన్యూ కూడా చూపించాల. రెవెన్యూ చూపించాలంటే ఫస్ట్ రెవెన్యూ ఎక్కడ వచ్చింది? రైతుల టార్గెట్ అంటారు. లేదు, ఫస్ట్ రైతులు ఎక్కడి నుంచి వచ్చింది? లిక్కర్. ఈ రాష్ట్రంలో ప్రతివాడు లిక్కర్ ఇప్పుడు తాగడం ఏంటి అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలా పెద్ద బాటిల్ ఉంటే వాడు ఇంకా చూపించి టేబుల్ మీద పెట్టి తాగుతున్నాడు, అరే నేను 5000 రూపాయల ఫుల్ బాటిల్ బ్రాండ్ తాగుతున్నా చూసినావా అని అంటారు. గతంలో తాగేవాడు కొంచెం వెనుకకు పోయి తెలియకుండానే ఫీల్ అయ్యేవాడు, ఫెయిల్. ఇప్పుడేమో అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. రిచ్నెస్ మేము ఎక్కడైనా కార్యక్రమాలు పెడితే ఎవరు అడగకపోతుండే, ఇప్పుడు మా ఆర్గనైజర్స్ పట్టుకొని అవి రాత్రికి ఏం లేదా, ఏం కావాలో అంత మంచి క్వార్టర్ కావాలో మాకు అని ఇంత ఓపెన్ గా. ఎందుకంటే అసలు అంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం అంటారా మీరు అనేది కదా, ప్రభుత్వము ఒక షాప్ పెట్టిన తర్వాత 10 o'clock రాత్రికి క్లోజ్ అయిపోతే క్లోజ్, మళ్ళీ దొరకకపోతుండే. ఇప్పుడు బెల్ట్ షాపులు ఆ ఏరియాలో ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి, ఆ షాప్ అనగా అన్ని గ్రామాల్లో వైన్స్ ఉన్నది, ఆ ప్రతి ఫ్రిడ్జ్లో పెట్టి రాత్రి 4 బజే పోయి కట్కా కొట్టి ఆ కిరాణా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతే రాత్రి 3 బజే కూడా ఏం కావాలో ఇస్తున్నాడు అతడు తీసి. కూల్ డ్రింక్స్ ఇచ్చినట్టు బియర్ ఎండాకాలంలో ఇచ్చి 3 బజే. అప్పుడు ఏమవుతుండే గ్రామాల్లో 8-9 వరకు దొరకకపోతుండే వాళ్ళు, అదే అయిపోయింది కదా క్లోజ్ అని పోతుండే. ఇప్పుడు ఏమైంది, ఏ నైట్ వరకు నీకు రెడీగా ఉంది, అవైలబుల్ ఉంది. దానివల్ల ఏమైంది అంటే వాడు మూడ్లో వచ్చినప్పుడు ఏం లేకుంటే భార్య పుస్తలైనా తీసుకొచ్చి నెక్స్ట్ డే అమ్మి అన్న తాగుతున్నాడు. ఎగ్జాంపుల్, నేను ఒక సింగరాయపల్లి విలేజ్లో నేను పోయిన ఒక అమ్మాయి, ఒక మహిళ ఒక వ్యక్తిని ఊక్కుంటూ తీసుకొచ్చింది. ఎవరమ్మా అంటే నా భర్త ఆయన. ఏంటి అంటే ఏంకే గవర్నమెంటో కానీ
మావాడు పొద్దుగాల ఈదులో ఉంటాడు, మధ్యాహ్నం కాగానే లిక్కర్ తాగుతాడు. ఊగితేనే ఉన్నాడు సార్, 3 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్మేసిన, 1 ఎకరం మీది ఒక బిడ్డ లగ్గంకున్నది, నేను ఏం చేయాలా? వీళ్ళేమో పొద్దుగాల నుంచి రాత్రి వరకు ఊగితేనే ఉన్నాడు, దొరుకుతుంది ఎవలేదు. కాబట్టి ప్రభుత్వం వద్దు సార్, మీరు కాపాడే సార్, నిషేధం తీసుకురండి అని. అంటే ప్రజల్లో కూడా కొంత అవగాహన ఉండాలంటారు కదా సార్, ప్రభుత్వాన్ని ఓకే ప్రభుత్వాన్ని మనం తప్పుబడుతున్నాము, లిక్కర్ ఎంత మొత్తంలో లిక్కర్ని కానీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో డ్రగ్స్ దందా కూడా చాలా ఎక్కువగా జరుగుతూనే ఉంది, దీని ఆరోపణలు కూడా ఎక్కువగా నడుస్తూనే ఉన్నాయి. సో అంటే ప్రజల్లో ఎట్లాంటి అవగాహన ఉందంటారు? గవర్నమెంట్ దేనికంటారు, అలాంటి వస్తువులు మన దేశంలో మన రాష్ట్రంలో మన జ్ఞానంకు రానియకుండా చూడేటందుకు వ్యవస్థ ఉంది. మన దగ్గర పోలీస్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ పని, నువ్వు చాక్లెట్లో అన్ని కలిపి ఇచ్చేసి అలవాటు చేసిన తర్వాత వాడు డ్రగ్ ఇస్తే కాకుండా ఏమవుతున్నాడు, ఇప్పుడు చాక్లెట్లలో డ్రగ్స్ కలిపి అమ్ముకుంటున్నారు. ఏ నైట్ క్లబ్లో పోయినా అది లేనిది నైట్ క్లబే లేదు, అన్నీ తెలిసి కూడా రెవెన్యూ ఉంటుంది. గవర్నమెంట్ ఏమైపోయిందంటే ప్రజల ఆరోగ్యం, యువతరం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తలేరు. మాకు ఎంత రెవెన్యూ రావాలా, ఈ రెవెన్యూ 2014 కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు హ్యాండ్ ఓవర్ చేసి మనకి ఇన్కమ్ 11,000 crores ఇన్కమ్ ఎక్సైజ్ది. ఆ 11,000 crore పోయి ఇప్పుడు 43,000 crores, 43,000 అంటే 300 times మీకు పెరిగిపోయింది. ఇది తర్వాత ఇల్లీగల్గా నడిచేది ఆ కార్యక్రమాలు జరుగుతాయి. అదే పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి, అంత విచ్చలవిడిగా కూడా జరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ ఓపెన్గా టైమింగ్ కూడా పెంచేసిందిగా, మా రాత్రి 12 o'clock వరకు బార్లు అండ్ ఇది, అప్పుడు 10 ఉండే, ఇప్పుడు 12, మరి అప్పుడు 11 o'clock వైన్ ఓపెన్ చేయాలి, ఇప్పుడు 9 o'clock వైన్ ఓపెన్ చేయాలా అంటే గవర్నమెంట్ ప్రోత్సహించింది కదా. ఎర్లీ మార్నింగ్ 9 o'clock టూ చేసుకొని చక్కగా వైన్ షాప్కి పోతున్నారు. అవును, అప్పుడు 11 o'clock వరకు వెయిట్ చేయాలి వాడు, 2 hours ఇడస్ అయిపోయింది. అక్కడ రాత్రి 10 క్లోజ్, ఇది పోయి 12 అయింది. ఇప్పుడు 4 hours ఇంకా గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది తాగుండి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ పొరపాటు ప్రజల మీద చెప్తే లాభం? గవర్నమెంట్ ఇంకా తగ్గించాలి ఉండే సమయం. దాని తర్వాత మీ క్వశ్చన్కి వస్తున్నాను, మీరు అన్నారు రైతుల విషయంలో ఈ ప్రభుత్వం ఈ ఖజానా నింపేటందుకు ఒకది కొలిక్కరు, రెండవది భూములు అమ్మడం. అంటే ముఖ్యంగా కామారెడ్డి ఎందుకు టార్గెట్ అయింది సార్? చాలా సంవత్సరాలుగా చూస్తూ ఇది కామారెడ్డి టార్గెట్ రైతుల్లో అవేర్నెస్ వచ్చి ఈ సంగతి బయటికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఇన్ని 60-70 చోట ఈ కొత్త జిల్లాలైన చోట అన్ని ఎక్కడెక్కడ మున్సిపాల్లో ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు, అన్నిట్లో గొడవలు వస్తాయి. ఇప్పుడు మీకు కొన్ని దినాల్లో ఇప్పుడు నిజామాబాద్లో కొన్ని చోట స్టార్ట్ అయింది, సిల్చిల్లాలో స్టార్ట్ అయింది, చాలా చోట మెల్లగా వస్తున్నారు వాళ్ళ. ఇక్కడ తొందరగా అవగాహన వచ్చేసింది, తెలిసిపోయింది, తెలిసిన తర్వాత ప్రజలు బయటికి వచ్చేసినారు, అక్కడేమో బయటికి రాలేదు. వీడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ ల్యాండ్ను రైతులతో కొని అసైన్మెంట్ వాళ్ళకి ఏమంటున్నారే, మీరు జీవితం అంతా మీ భూములు ఎవరు కొనలేరు, మీరు అమ్మలేరు, మేమే రెగ్యులరైజ్ చేస్తాం, 500 ఎకరాలు మీకు ఇచ్చేసి 500 గజాలు ఇచ్చేస్తాం, మిగిలినవి మాకు ఇచ్చి ఈ రేటు 3 lakhs, 4 lakhs, 5 lakhs ఎకరాలు. వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారు, 10 to 12 crore rupees ఎకరంకు అమ్ముతున్నాడు, ఎక్కడ 5 lakhs, ఎక్కడ 10 crore rupees. దాంతో గవర్నమెంట్కి ఏమైపోయింది, విచ్చలవిడిగా మనీ వచ్చేస్తుంది. అది కేసీఆర్ తెలుసుకొని కేసీఆర్ గారు ధర్నీ ఓపెన్ చేసుకొని కూర్చుంటారు. సో ఈ ధర్నీ వాళ్ళకి దాన్నే వాడుతున్నారు. ధర్నీలో అన్ని అవేక్ ప్రాపర్టీస్ అంటే పాకిస్తాన్ వదిలిపోయిన వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి, అలాంటి చాలా ప్రైమ్ అయిపోయినాయి. అప్పుడు 70, 80, 200, 300 ఎకరాల వాళ్ళు పట్టేదారులు ఉండే, వాళ్ళందరూ దేశం వదిలేసి కెనడా, అమెరికా, ఇంగ్లాండ్ అండ్ పాకిస్తాన్ పారిపోయినారు స్వతంత్రం వచ్చిన తర్వాత. వాళ్ళు ఏం చేసుకున్నారు, ఆ భూములు ఇప్పటి వరకు అవేక్ ప్రాపర్టీస్ అని కోర్టులకు లేకపోతే జమా ఉన్నారు. దాన్ని కూర్చొని ఇప్పుడు కలెక్టర్ గారికి ఆప్షన్ ఇచ్చినారు, చీఫ్ సెక్రటరీ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి డైరెక్షన్తో ఆ భూములన్నీ మార్పిచ్చేస్తున్నారు, దాన్ని ఆక్షన్ పెట్టేసుకున్నారు. ఇట్లా 40 crore rupees ఎకరం, 60 crore rupees ఎకరంక వాళ్ళు అవేక్ ప్రాపర్టీస్ అమ్మేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి ఇప్పటి వరకు 4 విడతల ఈ రాష్ట్రంలో మనం 24 lakh acres భూమి వంచినాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 4 విడతలుగా భూములు ఇచ్చిన ఎవ్రీ ఇయర్ రైతు సదా ఇది రెవెన్యూ సదస్సులని పెట్టి సాదా పైనామా మీద కానీ, ఇప్పుడు ఆ సాదా పైనామా తీసేసినారు, అన్నదమ్ములు పంచోటి కార్యక్రమం తీసేసినారు, అందరూ
ఆ ధర్నీకు పోవాలా, దాంట్లో ఆన్లైన్ పోవాలా, 1200 రూపాయలు కట్టాలా, చాలా కట్టాలా, గవర్నమెంట్కి పోవాలా, అది కలెక్టర్ దగ్గర పోవాలా, ఆడికెళ్ళి మీకు వస్తుంది. అప్పుడు ఊరుకునే 70 నుంచి 80% పంచాయత్ అన్నదమ్ముల పంచాయత్ కానీ గట్టు పంచాయతీలు కానీ ఎన్ని ఉన్నా అది క్లియర్ అయిపోయేది. అట్లా ఈ ప్రభుత్వం కావాలని అన్నదమ్ముల్లో, భార్యాభర్తల్లో, రిలేషన్స్లో, పక్కంతోని అన్ని కొట్లాటలు పెట్టేసింది ధర్నీతో. చాలా నిషేధ జాబితాలో భూములు పెట్టేసినారు. సో అంటే నిషేధ జాబితా నుంచి రాగానే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మ భూమి పోయింది రాండి. ఎగ్జాంపుల్గా మాచారెడ్డి అని మండల హెడ్ క్వార్టర్లో సర్వే నెంబర్ 242, నాది 2 ఎకరాల 37 గుంటలు గైబ్ ఉంది. ఏముంది అంటే మిస్సింగ్ ఆప్షన్ ఉంది సార్, ఏడనో లెంగ్తున్నారంట. ఏడ లెంగ్తారు అబ్బాయి ఆడికి, అదే రికార్డులో లెంగ్తున్నావు సార్ అంటున్నాడు. నేనన్న షబ్బీర్ అలీ అని పేరు ఉన్నది, నా పేరు మీద నా భూమి కూడా లెంగ్తున్నారా మీరు అంటే అవుసారు అంటున్నాడు. మొన్న 1200 కట్టి చాలా కట్టి ఆన్లైన్లో పోతే అన్న మళ్ళా 1 ఎకర్ 27 గుంటలు దొరికింది. ఇంకా 1 ఎకర్ 10 ఎకర్ ఇంకా దొరుకుతుందట. మరి ఏడ లెంగ్తున్నారు, గోదావరిలో ఉన్నదో, కృష్ణాలో ఉన్నదో లెంగ్కొని వస్తారట వాళ్ళు. మరి అజీబు ఉంది. వాళ్ళు బీదోడు ఏమనుకుంటారంటే, అమ్మో ఎన్నిసార్లు తిరుగుతున్నారు, నేను మాచారెడ్డిలో ఈ రైతు ధర్నాకు పోతే ఎంఆర్ఓ లేట్ వచ్చింది, అందరు జనం వచ్చేసారు. సార్ నా భర్త చనిపోయి 3 నెలల నుంచి రోజు ఇదే తిరుగుతున్నా, నేను వంటలు చేసి తయారు చేసి తిని పిల్లలకి స్కూల్ పంపించి నేను వచ్చే వరకు ఎంఆర్ఓ 9కి వస్తాడు, 10కు గైబ్ అయిపోతాడు. నేను రాత్రి వరకు కూర్చుంటా 5 o'clock వరకు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. రోజు ఇట్లనే తిరుగుతున్నా. 40,000 అడిగింది సార్, నా భర్త పేరు మీద ఉన్నది, నా పేరు మీద చెత్తందుకు ట్రాన్స్ఫర్కు. సో ఈవెన్ డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా దానికి కూడా తిరగాల్సి వస్తుంది. చాలా గవర్నమెంట్ అన్నట్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ 0 అయిపోయింది. మంత్రులు యాడ ఉంటుంది ఎవరికి తెలియదు. నేను అపోజిషన్ లీడర్గా మంత్రిగా 10 సంవత్సరాలు చేసేయండి, నేనే కేటీఆర్ ఆఫీస్ యాడ ఉందరా పోయి తీసుకురాపోండి అని మా పిఏ పోతే మాకు దొరకదు, మాకు తెలియదు. లాస్ట్కు దొరికింది ఇక్కడ మాసాప్ ట్యాంక్ దగ్గర ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో ఉన్నదట. అక్కడ పోతే 1 o'clock అటెండర్ జస్ట్ స్టాంప్ కొట్టి మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని చెప్పేందుకు పోతే టూ అవర్స్ మా పిఏ వెయిట్ చేసి స్టాంప్ వేసుకొని వచ్చినారు. ఒక్క సెక్రటరీ లేడు, అడిషనల్ సెక్రటరీ లేరు, సూపరింటెండెంట్ లేడు, అటెండర్ కూడా 2 అవర్స్ తర్వాత వచ్చిండు. బోర్డు మాత్రం కేటీఆర్ బోర్డు ఉంది, సెక్రటరీస్ బోర్డు ఉంది. కానీ ఆయన ఇప్పటివరకు నేను అడిగిన ఎప్పుడైనా వచ్చిండ్రా అంటే రాలేదు సార్ ఆఫీస్కి. ఇంకా వాళ్ళ దగ్గరే లేరు, ఇంకా వ్యవస్థలోనే అసలు నోటిఫికేషన్స్. ఈ యొక్క నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాకు వాళ్ళ మంత్రుల ఆఫీస్ మాకు తెలియదు, మంత్రులకు తెలియదు, హోమ్ మినిస్టర్ ఎక్కడ కూర్చుంటారో తెలియదు, వాడు చీఫ్ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటే ఎవరికి తెలియదు. అందరూ ఎవరిది పడితే అక్కడ అయిపోయినారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్. ముఖ్యమంత్రి ఒక్కటే చేతుల్లో, ఇక్కడ కొడుకు బిడ్డ తండ్రి, ఈ ముగ్గురి మాట్లాడితేనే ఆఫీసర్లు పలకరిస్తారు. మంత్రులు వాళ్ళు కూడా ఏమొచ్చినా పైన పైన వేసుకొని మాకేం నడవనే నడవది అని వాళ్ళు అయిపోయినారు. ఇదే ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు చెప్పే ఏమన్నా ఏముంది, నాకే తెలియదు, ఇప్పటి వరకు నాకు బడ్జెట్లో పిలవలేదు, బడ్జెట్ మీటింగ్కు నాకు తెలియదు, ఒక కాగితం ఇస్తే వచ్చి చదువుతాను.